హ్యాబిట్స్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మరీ ముఖ్యంగా రోజా అనబడే ఒక ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే అండ్ మంత్రి, ఎవరన్నా ఆమె గురించి ఏదైనా మాట్లాడితే చాలు, అవతల వారు బూతులే మాట్లాడరు, ఉన్న విషయం మాట్లాడినా సరే అసలు వాళ్ళని నోరు ఎత్తనీయకుండా నానా రకాలుగా మాట్లాడేది. ఎలా, అసలు మా గురించి మీరు ఏలెత్తి చూపొద్దు, మమ్మల్ని ఏం అనొద్దు, మేము చేసేది చేస్తాం, మీరు చూస్తూ ఉండండి అన్నట్టు. వైసీపీలో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అంతా అంతే, ఈమె కూడా అలాగే అన్నమాట. ఇప్పుడు గౌతు సురేష్ గారు అని చెప్పేసి పలాసించి గెలుచున్నారు, గౌతు శివాజీ వాళ్ళ ఫ్యామిలీ అన్నట్టు ఈమె. సో ఇప్పుడు ఈమె ఏం చేశారు, ఏమండి నేను ప్రజాప్రతినిధిగా ఉన్నా, నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి చేయాలంటే నేను ఉంటా, నన్ను ఎవరు విమర్శించకుండా ఉండేలాగా నేను పరిపాలన చేయాలని నేను కోరుకుంటా, ఆ రకంగా అడుగులేస్తా. కానీ ఎక్కడన్నా ఏమన్నా పొరపాటులో తప్పు దొరకదు అని ఇంకేదన్నా కంప్లీట్గా పనులు ఉంటే పర్లేదు, నన్ను విమర్శించండి, ప్రశ్నించండి, అంతే తప్ప బూతులతోనో పిచ్చి పిచ్చి పోస్టులతోనో గనక సోషల్ మీడియా కావచ్చు బయటకు వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తే సహించేది లేదు అని చెప్పారు. మరలేమన్నారు, విమర్శించండి, క్వశ్చన్ చేయండి, అది మీ హక్కు, నేను గౌరవిస్తా, కానీ ఇష్టమైన అడ్డద్దడ్డంగా మాట్లాడితే మాత్రం ఊరుకోనన్నారు. సో ఎంత తేడాని ఒకసారి మీరు గమనించండి, రోజాకి కానీ ఈమెకు కానీ, వైసీపీలో ఉన్న వాళ్ళు కానీ ఈమెకు కానీ. ఈరోజు టీడీపీలో ఉన్నటువంటి లోకేష్ సైతం ప్రెస్ మీట్లు అన్నప్పుడు ఏమబ్బా ఇంకా క్వశ్చన్ అడిగోలేవరు, సాక్షి ఎక్కడ అని అడిగి మరీ అడగండి అని అంటాడు. జగన్ రెడ్డి ప్రెస్ మీట్లే పెట్టాడు, ఎప్పుడో గతంలో పెట్టినా టీనాడల్ని టీఫెల్ని ఏపీని వదిలిపోమని చెప్పేసి అన్నాడు. చూడండి, ఇంకా వైసీపీ అనేది ఒక పార్టీ అని, అందులో ఉన్న ఒక నాయకులు అని ఎవరన్నా కనుక మీరు అనుకుంటారు, ఇప్పటికైనా మారండి. ఈమె గౌతు శిరీష ఏం మాట్లాడారు ఏంటి, నెక్స్ట్ వీడియో అటాచ్ చేస్తాను చూడండి. అంటే ఇది అప్పల్ రాజు గారితో పాటు సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు మాట్లాడతాము, కులాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తాం అనుకునే వాళ్ళకి మొదటి ఆఖరి హెచ్చరిక. పరిపాలనలోని విమర్శలు ఉంటాయి, నేను కూడా దాన్ని ఆహ్వానిస్తాను, సద్విమర్శలు, ఆలోచింపరేగించే విమర్శలు. మేము చెప్పిన హామీలు ఏమన్నా అమలు జరగకపోయినా, 6-7 ఏళ్ళప్పుడు కూడా ఎటువంటి నేను చెయ్యకపోయినా, ఉందాగా ప్రెస్ మీట్ చెప్పి పెట్టండి. ఏమ్మా శిరీషమ్మ, పలాస మున్సిపాలిటీలో శానిటిటీ అన్నో ఏది ఇంకా మొదలవ్వలేదు, మంచినీరు ఇస్తా అన్నో మొదలవ్వలేదు, రైతులకు నీరు అందిస్తానో మాట్లాడండి. నేను కూడా పట్టుదలగా మీ చేత మాట అనిపించుకోకుండా పరిపాలన చేయాలని ఒక మంచి పట్టుదలతో నేను కానీ, నాకు 5 సంవత్సరాలు సహకరించి నన్ను ఈరోజు గెలిపించుకొని నాతో పాటు అడుగులేస్తున్న ప్రతి ఒక్క పెద్దలు కానీ అదే మాట మీద ఉంటాం. అంతేగాని కులాలను అడ్డం పెట్టుకొని ఈరోజు సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ పెద్ద మనుషుల పేర్లు కూడా చెప్తానండి. ఒక పీవి ఆయన పేరేంటండి, పీవి సతీష్ గారు కానీ, ఒక తూముల శ్రీను అన్న వ్యక్తి కానీ, ముఖ్యంగా రాజా శ్రీకాంత్ అని కానీ ఇంకా 2 ముగ్గురు ఉన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడడం, మాట్లాడిన దానికి ఎవరైనా ఎందుకు మాట్లాడారంటే మన కులాల మీద దాడి చేసేస్తున్నారని అక్కడ గాంధీ మహాత్ములు ఒకరు కూర్చొని ఉన్నారు మన సెంటర్లో, అక్కడ నిల్చొని వికృత చేష్టలు చేయడం. చాలా స్పష్టంగా చెప్తున్నాను, సేఫ్ పలాసా, సేవ్ పలాసా, ఈ 4.5 సంవత్సరాలు మాట్లాడితే 104 సెక్షన్సా 144 సెక్షన్లు పెట్టడం, లేకపోతే కర్ఫ్యూ విధించడం మీ అందరికీ తెలిసిన మాటే.